హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో కౌంటిఫ్ ఫంక్షన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. బేసిక్గా కౌంటిఫ్ ఫంక్షన్ ఎందుకు వాడతారంటే, మనకున్న ఒక డేటా రేంజ్లో ఒక క్రైటీరియా బట్టి ఎన్ని వాల్యూస్తో దాన్ని కౌంట్ చేయాలంటే కనుక మనం కౌంటిఫ్ ఫంక్షన్ యూజ్ చేసి వాటిని రిజల్ట్ పొందొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో నాకు చూడండి కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఫలానా రోజులు చేసిన డొనేషన్స్ అమౌంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డేటాలో నేను ఈ డేటా రేంజ్లో నేను కౌంటిఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ డస్ దుర్గా డొనేట్, అంటే దుర్గా అనే పేరున్న వ్యక్తి ఎన్నిసార్లు డొనేషన్ చేశారు అని మనం కనుక్కోవాలి. అంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఈ డేటా లిస్ట్లో దుర్గా అనే పేరు ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం చూస్తాం. సో ఫామ్లో టైప్ చేద్దామా, ఈక్వల్ టు కౌంటిఫ్, బ్రాకెట్ ఓపెన్ చేసి పేర్లున్న రేంజ్ సెలెక్ట్ చేయండి, అంటే C4 నుంచి C12 వరకు సెలెక్ట్ చేశాక కామా, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి దుర్గా టైప్ చేసి క్లోజ్ చేస్తాను బ్రాకెట్ తోటి. ఇప్పుడు ఎంటర్ కొట్టగానే మనకు రిజల్ట్ వస్తుంది 3, అంటే మనకున్న రేంజ్లో దుర్గా అనే పేరు ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times. సో 3 డొనేషన్ చేసినట్టు మనకి కౌంటిఫ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కౌంటిఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక క్రైటీరియా తోటి మనం రిజల్ట్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కౌంటిఫ్ ఫంక్షన్ని వాడాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.